వెల్కమ్ టు స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్. నేను సుధా. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్. పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి. తొలిదశ బడ్జెట్ 12,911 కోట్ల విడుదలపై కేంద్ర కేబినెట్ కు నోట్ పెట్టాలన్న సీఎం జగన్. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు. అంగడిదిబ్బ ముస్లిం స్థలాల సమస్యను పరిష్కరించి తీరుతా. జిల్లా కలెక్టర్ను సంప్రదించిన ఎమ్మెల్యే వాసుపల్లి ముస్లిం నాయకులు. పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ పై దృష్టి పెట్టాలన్నారు. ఆగస్టు నాటికి అవుకు రెండో టర్నల్ను పూర్తి చేయాలని ఆదేశించారు. పోలవరం తొలిదశ బడ్జెట్ 12,911 కోట్ల నిధులు విడుదలపై కేంద్ర కేబినెట్ కు నోట్ తయారు చేయాలని ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ శాఖపై సమీక్షించారు. క్యాలెండర్ ప్రకారమే రైతులకు సాగునీరు విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే గోదావరి, కృష్ణా, తోటపల్లి కింద ప్రాంతాలకు సాగునీటిని విడుదల చేసినట్టు తెలిపారు. ఏపీకి 4 జాతీయ జల అవార్డులు రావడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జనవరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, సిఎస్ జవహర్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు అన్నారు. జీవీఎంసీ 42వ వార్డు రైల్వే న్యూ కాలనీ జీవీఎంసీ ప్రైమరీ పాఠశాలలో జరిగిన జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి విద్యార్థుల భవిష్యత్తుకు జగన్ సర్కార్ బంగారు బాట వేస్తుందని కేకే రాజు అన్నారు. పిల్లలు చక్కగా చదువులు రాణించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటమూరి సతీష్, కార్పొరేటర్ ఆల లీలావతి, హెచ్ఎం దేవి, వార్డు అధ్యక్షుడు షేక్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కొనే క్రమంలో ఈ ఆర్థిక అసమానతల వల్ల, ఆర్థిక అసమానతలు అంటే ఆర్థికంగా వెసులుబాటు లేకపోవడం వల్ల మనం పిల్లల మీద చిరాకుపడటం, మళ్ళీ పిల్లల మీద చిరాకుపడిన తర్వాత మనం బాధపడటం, పిల్లల్ని మనం ఏదన్నా రొప్పించేయమని, ఇలాంటి ఎన్నో తారతమ్యాలు ఉంటాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాంటి తారతమ్యాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఒక మంచి ఆలోచన చేసి తీసుకొచ్చింది జగనన్న విద్యా కానుక. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఈరోజు పిల్లలకి పుస్తకాలు ఇచ్చేసామా, ఒక బ్యాగ్ ఇచ్చామా, లేదా బట్టలు ఇచ్చామని కాదు. దీనివల్ల ఆలోచన ధోరణి, మీ ఆలోచన ధోరణి మారుతుంది, పిల్లల ఆలోచన ధోరణి మారుతుంది. గతంలో మేము కూడా చూసాం, మేము కూడా చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, ఎన్నో కుటుంబాలు పల్లెటూరులో చూసేవాళ్ళం. పక్కింటి పిల్లలు కాన్వెంట్కి వెళ్ళి షూ వేసుకొని, టై కట్టుకొని, ప్రతి సంవత్సరం కొత్త బ్యాగ్ కొనుక్కొని, కొత్త టెక్స్ట్ బుక్స్ కొనుక్కొని వెళ్తే మనం అలా చూసి, అమ్మ నాకెప్పుడు కొత్త బట్టలు కొంటావు, నాకెప్పుడు బ్యాగ్ కొంటావు, నాకు కొత్త నోట్బుక్ కొంటావు, టెక్స్ట్ బుక్ కొంటావు అంటే మనం మామయ్య వచ్చుకుంటాడనో, లేకపోతే తాతయ్య వచ్చుకుంటాడనో, లేకపోతే అమ్మమ్మ వచ్చినప్పుడు కొంటారనో, చిన్నాను కొంటాడనో, పెద్దనాడు కొంటారని, ఈ సందర్భాలు ఇవన్నీ కూడా మనం చూసి వాస్తవాలు మనం మాట్లాడుకునేవి కూడా. అలాంటిది ఎవరి మీద ఆధారపడకూడదు. విద్యకు సంబంధించి విద్యార్థులు కానీ విద్యార్థిని తల్లిదండ్రులను కూడా ఎవరిని చేయి చాసి దేహి అనకూడదు. వారిలో ఆత్మాభిమానంతో కపన ప్రాపత్రమైన ప్రతి ఒక్కరిని కూడా విద్యావంతులు చేయాలి. ఆ విద్యావంతులు చేసే క్రమంలో విద్య అందించడంతో పాటు ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం కూడా ముఖ్యం అనే ఆలోచన నుంచి పుట్టింది. అంగడిదిబ్బ ముస్లిం స్థల వివాదం కొనసాగుతుంది. 10 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున హామీ ఇచ్చారు. అంగడిదిబ్బలో 4 ఎకరాల మక్కా మసీద్ స్థలం అన్యాక్రాంతమైంది. ఇందులో 2.5 ఎకరాల్లో 400 కుటుంబాలు ఆక్రమించుకుని నివాసముంటున్నాయి. అయితే ముస్లింలకు చెందిన స్థలానికి ప్రత్యామ్నాయంగా మధురవాడలో 10 ఎకరాలు కేటాయిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు.
ఆ సమస్యపై దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, జగదంబ మక్కా మసీద్ కమిటీ నాయకులు పోరాడుతూనే ఉన్నారు. తాజాగా ఎమ్మెల్యే వాసుపల్లి నేతృత్వంలో మక్కా మసీద్ కమిటీ నాయకులు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రస్తుతానికి మధురవాడలో కేటాయించిన స్థలం ఎస్సీజెడ్కు బదలాయించినందున నర్వలో ప్రజ్ఞావి స్థలం ఇస్తామని కలెక్టర్ చెప్పారు. అందుకు ఎమ్మెల్యే వాసుపల్లి ముస్లిం సంఘాల నాయకులు అభ్యంతరం చెప్పారు. ప్రస్తుతం అంగడిదిబ్బ ప్రాంతంలోనే ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. సీఎం కార్యాలయం నుంచి తాను చేసిన విజ్ఞప్తి మేరకు జిల్లా యంత్రాంగంలో కదలిక వచ్చిందని, ముస్లింల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే వాసుపల్లి హామీ ఇచ్చారు. 9 ఏళ్లుగా నలుగుతున్న ఈ సమస్యపై అధికార యంత్రాంగం స్పందించి తమకు న్యాయం చేయాలని ముస్లిం కమ్యూనిటీ నాయకులు మునీర్ కోరారు. సో ఈరోజు మళ్ళీ మా మధురవాడ ల్యాండ్ బాగా కాస్ట్లీ జరిగింది. సో ఈ ప్రేమో ఈ ల్యాండ్ని మళ్ళీ ఏమో రివోక్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కలెక్టర్ గారు ఏమో ఆ 10 ఎకరాలు భూమి ఏమో మళ్ళీ ఇంకొక ఎవరికో కేటాయించాం ఎస్సీజెడ్స్కి. ఇప్పుడు మధురవాడలో ఎంత ల్యాండ్ ఉందో ఎంత ఎక్స్టెంట్ ఇవ్వగలుగుతామో ఈ రేటుకి ఆ రేటుకి కూడా చూసి తప్పకుండా కాంపెన్సేట్ చేస్తాము. మధురవాడ చేస్తామా ఎండాడ చేస్తామా అనేది మాత్రం చెప్పలేము, కానీ 10 రోజుల్లో మాత్రం ల్యాండ్ మాత్రం అలాట్మెంట్ చేస్తాము, చేసి గవర్నమెంట్కి పంపిస్తాం సిసిఐలోకి. సో దాని నుంచి మీరు ఏమో చేసుకోండి అని చెప్పేసి ముస్లిం సమక్షంలోనేమో ఈరోజు మాకు తెలియజేయడం జరిగింది. ఏదైనా సరే అది కంపల్సరీగా నేను మాటిస్తా ఉన్నాను అందరికీ కూడా, ఈ ఇది టేకప్ చేస్తాము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఏమో దీన్ని జీవో చేస్తాము. క్యాబినెట్లో కూడా అప్రూవల్ చేయించుకుంటాము. చేయించుకొని ఒక బోర్డుకి ఏమో ఈ ల్యాండ్ ఏదైతే 2.5 ఎకరాలు ఎన్క్రోచ్మెంట్ జరిగిందో ఆ ల్యాండ్ని ఏమో కాంపెన్సేషన్గా ఇస్తాము. దాంట్లో ముస్లిం పెద్దలందరూ కూడా ఏమో ఏంటంటే అది కేవలం బరియల్ గ్రౌండ్కే కాకుండా ఒక పాలిటెక్నిక్ ఉమెన్స్ పాలిటెక్నిక్ కానీ లేదంటే ఐటీఐ కానీ పెట్టుకోవడానికి కూడా వీలుగా అనువుగా, ఎందుకంటే డెవలప్మెంట్ ఏరియా అంతా కూడా ఎడ్యుకేషన్ హబ్గా మొదలుపడి తయారవుతుంది కాబట్టి ఆ రకంగా ముందుకు సాగుతామని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. దాన్ని నేను కూడా స్వాగతిస్తా ఉన్నానని చెప్పేసి నేనేమో తెలియజేస్తాను. యావత్ ప్రజానీయానికి మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వాసుపల్లి గారు గత 9 సంవత్సరాల నుంచి ఈ బెరల్ గ్రౌండ్లో ఆక్యుపై ల్యాండ్ గురించి కృషి చేస్తున్నారు. మా తరపు నుంచి ఆయనకు అభినందనలు తెలుపుకుంటున్నాము. అలాగే మా ముస్లిమ్స్ నాయకులు ఖాజా గారు, ముజీబ్ అలీ గారు, అమీర్ జాన్ సెక్రటరీ మక్కా మసీద్, మేమందరం కాబట్టి ఎమ్మెల్యే గారు అనుకుంటే సాధిస్తారని మాకైతే నమ్మకం ఉంది. కాబట్టి మాకు ఈ ముస్లిమ్స్ కమ్యూనిటీకి ఏదో న్యాయం జరుగుద్దని, పిల్లలకి ఎడ్యుకేటెడ్గా మేము వెనకబడి ఉన్నవాళ్ళం, అది శ్మశానం గురించి కాదు, అది ఓన్లీ ఆక్యుపై ల్యాండ్ గురించే మేము పోరాడుతున్నాం. ఆ ల్యాండ్ మాకు ఇప్పించి మా ముస్లిమ్స్ కమ్యూనిటీకి ఫేవర్ చేయాల్సింది కోరుచున్నాం. మీ అందరికీ మన హృదయపూర్వక నమస్కారం. జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలపై కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. వచ్చే ఎన్నికల్లో కాకినాడలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆయన్ను తుక్కుతుక్కుగా ఓడిస్తానని చెప్పారు. అలా చేయకపోతే తన పేరు మార్చుకుంటానన్నారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 50 ఏళ్లుగా ఇక్కడే వ్యాపారాలు చేస్తున్నానని, సామాజికంగా ఎటువంటి బలం లేకపోయినా 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. ఇటువంటి నగరాన్ని నేను నా కుటుంబ సభ్యులు దౌర్జన్యాలు గోండాలతో దాడి చేస్తున్నామంట. అరే పిచ్చోడా, నేను చెప్పింది నీకు ఒకటే, కాకినాడ పట్టణంలో గత 50 సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటూ నేను 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు నన్ను ప్రజలు గెలిపించారు. నేను రౌడీని గోండాని కబ్జాకోని అయితే నన్ను ఎందుకు గెలిపిస్తారు? ఇంకోటి ఛాలెంజ్ చేస్తున్నాను నీకు, సామాజిక పరంగా ఏ బలం లేనివాడిని కాకినాడలో నేను, కానీ అన్ని సామాజిక వర్గాలు కూడా నన్ను గెలిపించుకున్నాయి. అది నా హీరోయిజం. నువ్వు ఈరోజు వచ్చి కాకినాడలో నన్ను ఓడిస్తాను, నీ పతనం స్టార్ట్ అయింది నీ వల్ల కాదు, కాకినాడలో వేడిలేసి రోడ్డు మీద తిప్పేసి కొట్టేస్తున్నాను అంటే సినిమాలో చేసుకో, నువ్వు సినిమాలో చేసుకో. కాకినాడలో నీ వల్ల కాదు, ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, అదే వాతావరణంలో పైకి వచ్చాను నేను. నేను ఎవరి జోడికి వెళ్ళను, నా జోడికి ఎవరైతే ఏ రోజు నేను ఊరుకోలే, ఇప్పుడే కాదు నా కాలేజ్ ఎలక్షన్ నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను ఎవడో కూడా ఒక తిట్టిన సందర్భం కానీ కొట్టిన సందర్భం కానీ లేదు. ఎవడన్నా నాతో ప్రతిఘటిస్తే నేను రాజకీయ పరంగా వాళ్ళు ఎదుర్కొన్నాను.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నగర అధ్యక్షుడు గొంపా గోవింద్ కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశానికి రాహుల్ ప్రధాని అవుతారని చెప్పారు. ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా గారు వచ్చి మన ఏం మాట్లాడారో ప్రతి ఒక్కరూ చూడడం అయితే జరిగింది. అందులో ఒకరోజు జగన్మోహన్ రెడ్డిని తిడతాడు, ఇంకో రోజు చంద్రబాబు నాయుడు తిడతాడు. ఈ మీడియా బ్రోకరేజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఒక కలెక్షన్ ఏజెంట్గా, వీళ్ళ ముగ్గురు కూడా మైండ్ గేమ్ ఆడుతూ ప్రతి ఒక్కరిని కూడా మోసగొట్టుతూ వాళ్ళు సెంట్రల్ మినిస్టర్ బీజేపీకి రాకముందు ఆయన మేనిఫెస్టోలో ఏమిచ్చాడు, ఈరోజు ఏం చేశాడు చూడండి. రేపు రాహుల్ గాంధీ మొన్న భారత్ జోడో యాత్రలో కూడా చాలా క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగింది. 2024లో కాంగ్రెస్ హయాంలో మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచిన వెంటనే ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పడం అయితే జరిగింది. తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా కాపాడాలనే శక్తి సామర్థ్యాలు కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయి తప్ప వేరే పార్టీకి లేవు. రాహుల్ గాంధీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ ఆపడానికి కూడా రాహుల్ గాంధీ దిక్కు ప్రతి ఒక్కరికి కూడా. అలాగే ప్రతి కంపెనీస్ కూడా ఈ బీజేపీ ఈ ముగ్గురు ఈ నక్కజుత్తులు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలుస్తున్న ఈ గేమ్లో ఆంధ్రప్రదేశ్లో కంట విశాఖపట్నంలో ప్రతి భూములు అమ్మేయడానికి ఈయన మీద ఆయన చెప్పుకుంటూ ముగ్గురు కలిపి కూడా బీజేపీ మోడీ గారి దగ్గర వీళ్ళు ఏజెంట్లుగా పని ఇచ్చేది కాంగ్రెస్ హయాంమే, తెచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం, రేపు కంప్లీట్ చేసేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జైన్ జైన్. ఈరోజు రాహుల్ గాంధీ గారి 52వ పుట్టినరోజు, ఆయనకి శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడే ప్రెసిడెంట్ గారు చెప్పారు, ఆయన చెప్పినవన్నీ నిజాలే, అసత్యాలు ఏం లేదు, అన్ని సత్యాలే పలికారు కాబట్టి ప్రెసిడెంట్ గారు అది జరుగుతుంది. ఈ దఫ కాంగ్రెస్కి ఓటేసి ప్రజలందరూ రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి చేయాలని ఈ శుభాకాంక్ష తెలియజేస్తూ కోరుకుంటున్నాం. నగర్ మేయర్ గొలగాని హరివెంకట కుమారి పుట్టినరోజు వేడుకలను పెద్దగంటేడా సీతానగరంలో నిర్వహించారు. కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గురుమూర్తిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి మేయర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. విశాఖ అభివృద్ధికి మేయర్ గొలగాని ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి, వైసీపీ నాయకులు మంత్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మన పట్ల కొంచెం ఒక ప్రేమతో ఉంటారు. ఏ కార్యక్రమాన్ని పిలిచినా, ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో ఉన్నా, ఏ సంక్షేమ కార్యక్రమాల్లో అయినా సరే కార్పొరేషన్ పరంగా చేయవలసిన సహకారం కూడా అందిస్తున్నారు. ఈ సందర్భంగా మరి మీ అందరినీ కూడా సీతానారాయణ గ్రామంలో ఇటువంటి జన్మదిన కార్యక్రమాలు చేస్తూ కేవలం ఏదో కేక్ కట్ చేసి పంపించే కాకుండా పేదలందరినీ పిలిచి పెద్దలందరినీ పిలిచే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ విధమైన జన్మదినాలు మరి ఎన్నో జరుపుకోవాలని, అలాగే మీరు మేయర్ గారి పేరుతో ఏదైతే చేశారో భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేసి మా తాలూకు సహకారం ఉంటుందని తెలియజేస్తూ ఆమెకు అందరి తరఫున ఉదయపూర్వక జన్మదినం. మహిళలందరూ మరి ఈ రాష్ట్రంలోనే, ఈ యొక్క మన రాష్ట్రంలో మంచి పెద్ద సిటీకి, మహానగరానికి మేయర్ అయిందంటే అది చాలా గొప్ప విషయం. అది నిజంగా భగవంతుడు నిజంగా ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఆవిడకి ఆ పదవి రావడం. మరి ఆవిడ హాయంలో మేయర్గా అన్ని ప్రాంతాలు కూడా మరి నిధులు అయి కూడా ఈ డెవలప్మెంట్ విషయంలో పెద్ద ఎత్తున నిధులు రావడం, ఇవన్నీ కూడా మంచి పరిణామాలు. మరి రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నతమైన స్థానానికి ఎదగాలనే భగవంతుడి ఆశీస్సులు శ్రీనివాస్ గారికి, హరివెంకట కుమారి గారికి ఉండాలని కోరుకుంటూ. ఇవాళ మేయర్ గారి పోస్ట్ కూడా అంతా రాజశేఖర్ చెప్పినట్టుగా టీచర్గా పనిచేస్తూ అత్యున్నతమైన స్థానంకి వెళ్ళింది ఇవాళ. ఈరోజు మరి మేయర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విశాఖపట్నం నగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. ఇవాళ అదృష్టవశాత్తు ఏంటంటే విశాఖపట్నాన్ని, విజయనగరాన్ని, శ్రీకాకుళం కూడా ఏంటంటే ప్రత్యేక హోదా ఇవ్వడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఇవాళ రాష్ట్రంలోనే మర్చిపోలేని వ్యక్తి ఎవరైనా ఉంటే అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం తెలియపరచాలి. ప్రత్యేక హోదా కల్పించడంలో కానీ, ఇవాళ పరిపాలన రాజధాని చేయడంలో కానీ కీలకమైనటువంటి పాత్ర పోషించి జగన్మోహన్ రెడ్డి గారు, దానికి మేయర్గా చేయడంలో ఇవాళ హరివెంకట కుమారి గారు అని చెప్పి సందర్భంగా తెలియపరచుకుంటూ.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను గాజువాక కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. వెంకన్నపాలెంలోని మదర్ థెరిసా ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి రాహుల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆశ్రమానికి నిత్యావసర సరుకులు అందజేశారు. ప్రపంచంలో అత్యంత ఇమేజ్ సంపాదించుకున్న నాయకుడు రాహుల్ అని అన్నారు. ఇన్ఛార్జ్ ఎర్రిపోతుల ముత్యాలు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భూలోక వర్మ తదితరులు పాల్గొన్నారు. అన్ని స్టేట్లకి కరెంటు, అలాగే ప్రాజెక్టులు, వాటర్ ప్రాజెక్టులు, ఐఐటీలు, ఎడ్యుకేషన్ పరంగా ఐఐటీలు, ఎన్ఐటీలు ఇవన్నీ కూడా డెవలప్ చేస్తూ నెహ్రూ గారు చేస్తారు. ఇందిరాగాంధీ స్టీల్ ప్లాంట్ ఈ ఏరియాలో మొత్తం 5 స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారు. అలాగే విశాఖపట్నానికి ఇందిరాగాంధీ శంకుస్థాపన చేశారు. అలాగే రాజీవ్ గాంధీ మానవ వనరుల శాఖ మినిస్టర్ తీసుకొచ్చారు కొత్తగా ఆయన. అలాగే మన్మోహన్ సింగ్ పివి నరసింహరావు ఈ ఆ నూతన ఆర్థిక విధానాలు తీసుకొచ్చి, అలాగే వాల్మార్ట్ డిమార్ట్ ఇలాంటివన్నీ వస్తే కొంతమంది అనుకున్నారు ఈ నూతన ఆర్థిక విధానాలు వస్తే నిర్మించి అనేక కార్యక్రమాలు చేస్తే ఈరోజు వచ్చిన పార్కులో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తూ, బ్యాంకులను నిర్వీర్యం చేస్తూ, అలాగే ఉద్యోగాలు లేకుండా నిత్యావసర ధరలు ఆకాశాన్ని అందేటట్టు ఈ యొక్క కార్యక్రమాలు ఈ గవర్నమెంట్ ఏంటంటే ఎట్టి ప్రయోజనాలు లేకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టే చర్యలు తీసుకున్నారు కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ పరంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అనాథ ఆశ్రమంలో ఈ సేవా కార్యక్రమాలు, ఎందుకంటే మా పిసిసి అధ్యక్షులు బిజీ రుద్రరాజు గారి పిలుపు మేరకు, ఎందుకంటే ఆయన బర్త్డే సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ యొక్క అనాథాశ్రమంలో మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్కి ఈరోజు ఇంత ఆర్థిక అదే నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ 52వ పుట్టినరోజు వేడుకలను మధురవాడ కొమ్మాదిలో నిర్వహించారు. పిసిసి సభ్యులు వైఎస్ జగన్నాథం ఆధ్వర్యంలో పేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. రాబోయే ఎన్నికల్లో రాహుల్ దేశ ప్రధాని కావడం ఖాయమని జోస్యం చెప్పారు. కరెంట్ లేదు, వాటర్ లేదు, ఏమి లేదు. ఆడో వచ్చి ఇక్కడ పడుకుంటున్నాం, అందరూ దగ్గర ఉంటున్నాం. 4 రోజుల పాటు ఇక్కడే వచ్చి భోజనాలే లేవు, ఏం తెచ్చు. ఇప్పుడు అక్కడ మాట్లాడాలి, ఏటీ లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాం. మేమైతే మనకుంటున్నాం, చాలా లాక్ వెళ్ళిపోతాను. రాదు ఏ ఎన్ని రోజులు కాకుండా కదా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది కదా, అందుకని ఆర్టీఈకి ప్రాబ్లం అయిపోయింది. మనం నష్టపోతున్నాం, మనం గెలిపినందుకు మనం ఎప్పుడైనా సరే మీరు గ్రహించుకొని సెంటర్ లో ఏది ఉండాలి. చెప్పారు కదా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మీ అందరూ. ఈ రోజు మీరేంటి యువత జీవీఎంసీ అధికారుల నుండి రాతపూర్వకంగా స్పష్టమైన హామీ రావడంతోనే నిరవధిక సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశామని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు నూకరాజు ఊరుకోటి రాజులు తెలిపారు. మొత్తం 39 డిమాండ్లపై నిర్ణీత కాలపరిమితితో తమకు హామీ లభించిందన్నారు. పారిశుద్ధ కార్మికులతో పాటు అన్ని విభాగాల్లో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలకు హామీ వచ్చిందని చెప్పారు. క్లాప్ వాహన డ్రైవర్లకు 18,500 చెల్లించేందుకు పారిశుద్ధ కార్మికులు తరహాలోనే ఇతర కార్మికులకు హెల్త్ ఎలవెన్స్లు అమలు చేస్తామని అధికారులు చెప్పారని అన్నారు. ఒప్పందాన్ని కాల్ పరిమితిలోగా పరిష్కరించాలని కోరారు. ఇచ్చారో దాన్ని కూడా ఇక్కడ ఇక్కడ కౌన్సిల్లో పెట్టి కౌన్సిల్ ఆమోదం తీసుకుని, అలాగే ఏదైతే వాళ్ళ యొక్క స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా రాసి అది కానీ అమలు ఏరియాల్లో ఈ జీవీఎంసీలోనే మేము అమలు చేస్తామని చెప్పేసి అది కూడా రాతపూర్వకమైన హామీ అనేది వచ్చింది. అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ ఓటర్ సభ్యులకు సంబంధించి స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలకు సంబంధించి ఏదైతుందో దానికి సంబంధించి కూడా ఇక్కడ యొక్క కౌన్సిల్ ఆమోదం తీసుకొని కౌన్సిల్లో పెట్టి ఆమోదం పొందిన వెంటనే దాన్ని కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆఫ్ కోర్స్కి రాస్తామని చెప్తే స్పష్టంగా తెలియజేయడమే కాకుండా
దానిలో కూడా ఒక టైం పాయింట్ పెట్టడం కూడా జరిగింది. అలాగే ఎవరైతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంటే యూజిటీ కానీ లేకపోతే వెటనరీ సెక్షన్లో కానీ లేదా మలేరియా సెక్షన్లో కానీ ప్రాథమికంగా హామీ ఇచ్చారు. ఇక రెండో విషయం, క్లాబ్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో క్లాబ్ డ్రైవర్లు అందరికీ కూడా జీవన రేటు ప్రకారంగా 18,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి కౌన్సిల్లో ఇప్పుడు చేస్తాము, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి రాసి కాంట్రాక్టర్తో మాట్లాడి ఆ జీతాలు ఇప్పిస్తామని చెప్పేసి వ్రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. అలాగే వాటర్ సప్లైలో స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వాళ్ళ అర్హతలు పెట్టి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి అది కూడా కౌన్సిల్లో పెట్టి ఎప్రూవ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే ఏదైతే బకాయిలు ఉన్నాయో ఎల్తల్స్ 6 నెలల నుండి దాదాపుగా 35 నెలల వరకు పెండింగ్ ఉన్నాయి. అలాగే 333 జీవో ప్రకారంగా 7 నెలలు ఎల్తల్స్ బకాయి ఉన్నాయి. అలాగే ఏదైతే స్టార్టింగ్ లో ఎల్తల్స్ 3 నెలలు బకాయి ఉన్నాయి. ఇవన్నీ కూడా మొత్తం అన్ని కూడా అలాగే పంచాయతీ కార్మికుల ESFPF 11 నెలల డబ్బులు కూడా తక్షణమే మీ అందరూ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చారు. వ్రాతపూర్వకంగా దానికి కూడా టైం పాయింట్ ఇవ్వడం జరిగింది. దయచేసి కార్మికులందరూ కూడా మన సమస్యల కోసం మనందరం కూడా ఈ 4 రోజులు ఈ వారం 10 రోజుల నుంచి సమ్మె ప్రవేశం ఉధృతంగా చేసినందుకు కార్మికులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు అందరూ కూడా డ్యూటీలకు వెళ్ళాలని చెప్పేసి మన యూనియన్ గా నిర్ణయించడం జరిగింది. ఒకవేళ ఈ టైం బాండ్ 2 నెలలు నెల 2 నెలలు ప్రతి డిపార్ట్మెంట్ టైం పెట్టారు కాబట్టి ఆ 2 నెలల్లో సమస్యల పరిష్కారం కాకపోతే మళ్ళీ సమ్మె యథావిధంగా కొనసాగాలని చెప్పి కొనసాగుతుందని చెప్పేసి మన జీబీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్ సీఏటి యూనియన్ గా మనం నిర్ణయించుకోవడం జరిగింది. తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు, టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిలు వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయం వెలుపల రామ్ గోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా లోకేష్ యువగలం పాదయాత్ర, పవన్ కళ్యాణ్ వారాహియాత్ర విజయవంతం అవుతుందని చెప్పారు. ప్రజల అభిమానం వెల్లివెత్తుతుందని తెలిపారు. నారా లోకేష్ గారి పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతున్నందుకు ఆ దేవదేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మిగతా 270 రోజులు కూడా విజయవంతంగా ఈ యువగలం పాదయాత్ర పూర్తి చేసే విధంగా ఆ దేవుని ఆశీర్వాదాలు కావాలని చెప్పి ఆయన మొక్కుకోవడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలి, మంచి ఇప్పటికి కూడా అంటే దాదాపు 20 రోజుల ముందు రావాల్సిన ఋతుపవనాలు ఇంకా రాని పరిస్థితి ఉంది, అంటే తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొనే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచి వర్షాలు పడాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా ఎవరి యాత్రలు ఎవరి పార్టీ విధానాలను చెప్పుకుంటే హక్కు అంబేద్కర్ రాజ్యాంగం కల్పించింది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న యువగలం పాదయాత్ర కూడా మొట్టమొదటిగా అనేక రకాలైన విఘ్నాలు సృష్టించడం జరిగింది. ఏది ఏమైనా సరే లోకేష్ బాబు గారి పాదయాత్రను ఆపుకొని ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి అనేక రకాలుగా ఇబ్బందులు గురిపెట్టడము, ఆటంకాలు గురిపెట్టడం జరిగింది. ఇప్పటికీ 130 రోజులుగా అనేక ఆటంకాల మధ్య విజయవంతంగా పూర్తి కావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర కూడా ఖచ్చితంగా విజయవంతంగా పూర్తవుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా ఆ ప్రజాభిమానం ముందు తలకొక తప్పదు. నగరంలో శాంతి భద్రతలు ప్రశ్నార్థకరంగా మారాయంటూ సిపిఐ నాయకులు మండిపడ్డారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలియజేశారు. నగరంలో అధికార పార్టీకి చెందిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబానికి రక్షణ లేకుండా పోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని సిపిఐ జిల్లా కార్యదర్శి పైడిరాజు నాయకులు రెహమాన్లు అన్నారు. 2018లో 180 మంది రౌడీ షీటర్లు ఉన్నట్టు పోలీస్ రికార్డులే చెబుతున్నాయని, తాజాగా ఆ సంఖ్య 400కు పెరిగిందంటే విశాఖలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎంపీ కుటుంబ సభ్యులు కిడ్నాప్ ఉదంతంపై సిబిఐతో దర్యాప్తు చేయించి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విమల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారికి చిన్న వినతి పత్రం ఇస్తామని చెప్తే ఆగ మేఘాల మీద వచ్చి అరెస్ట్ చేసే నిఘా విభాగం ఏం చేస్తుంది? మీరు ఏమైనా వైఫల్యం చెందినట్టు కాదా? మనకు సిపి గారు చాలా శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్తున్నారు. బ్రహ్మాండంగా ఉన్నాయని మేము అంటున్నాం, కానీ మరి కబ్జా ఎందుకు జరిగింది? ఈ కబ్జా కేవలం డబ్బుల కోసం కాదనేది సిపిఐ మేము డిమాండ్ చేస్తున్నాం. మా వాదన అంతా ఏంటంటే గతంలో అనేక భూ కబ్జాల్లో సంబంధాలు ఉన్నటువంటి ఈ రౌడీ షీటరు ఎంపీ గారికి ఉన్న లావాదేవీలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఈ డబ్బులు పంపకం సరిగా కుదరక ఈ కిడ్నాప్ వ్యవహారం వచ్చింది. ఇది మొత్తం సిబిఐ చేత విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం, పోలీసు ఉన్నత శాఖ అధికారుల వైఫల్యం. ఎంత వైఫల్యం అంటే హైకోర్టు జోక్యం చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఈ
ఎర్రచందనం కేసులు పరిష్కారం చేయడంలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది. మేము జోక్యం చేసుకోమంటారా, తీవ్రమైన చర్యలు చేపడతారా, దొంగలను శిక్షించడంలో మీరు అసలు అలసత్వం వహిస్తున్నారని చెప్పిందంటే పోలీస్ శాఖ ఎన్ని గొప్పలు చెప్పుకున్నా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు సైతం ప్రజలేవో మాట్లాడుకున్న పత్రికా విలేకరులు సమావేశం పెట్టి చెప్తున్నారు తప్పితే వీళ్ళేమీ సమాచారం సేకరించడం లేదు. అందుకనే విశాఖలో ప్రజలందరూ భయభ్రాంతులు చెందుతున్నారు. విశాఖ నగరం అనేది జిల్లా కానీ 26 జిల్లాలో ప్రశాంతమైన ప్రశాంతకే మారుపేరు. ఏ ఆఫీసులు ఎవరు వచ్చినా కూడా విశాఖపట్నం వదిలేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇక్కడ నిర్దిష్టంగా ఉండాలనేది ఏదో ఇల్లు ఏదో కొనుక్కొని ఇల్లు అది నిర్మాణం చేపట్టుకొని రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడే ఉంటారు. అలాంటి విశాఖపట్నాన్ని ఈరోజు ముంబై కానీ లేదనుకుంటే ఈరోజు బీహార్ కానీ ఇలాంటి రాష్ట్రాలతో పోల్చుకునే పరిస్థితి అనేది విశాఖపట్నం సిటీని తీసుకొచ్చారు. ఈరోజు క్రైమ్ రేట్ చాలా పెరిగిపోయింది. మన ఇక్కడే చూసాం ఉషోదయ సెంటర్లో అంతకుముందు అదే బార్డర్ ఒక హత్య జరిగితే మళ్ళీ మొన్న ఒక 10 రోజుల కిందట ఒక హత్య అనేది జరిగింది. ఇలాగా ఈ ఉన్న ఏదైతే ఉందో ఈ 3 సంవత్సరాల 18 మంటలు అనేవి జరిగాయి. మంటలు జరగడానికి కూడా ప్రధానమైన కారణం రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకనంటే ఇప్పుడు గంజాయి అనేది డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా చిన్న చిన్న కుర్రవాళ్ళు అంటే 20 సంవత్సరాల లోపున్న 10th క్లాస్ లోపున్న చదువుకున్న పిల్లలందరికీ కూడా గంజాయికి మత్తుకి బానిసలు చేసి ఈరోజు వాళ్ళు తెలిసి తెలియని కావేశంలోనే మంటలు చేసే పరిస్థితి అనేది ఈరోజు కనబడుతుంది. హెడ్లైన్స్ మరోసారి. పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి. తొలిదశ బడ్జెట్ 12,911 కోట్ల విడుదలపై కేంద్ర కేబినెట్ కు నోటు పెట్టాలన్న సీఎం జగన్. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం, ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు. అంగడిదిబ్బ ముస్లిం స్థలాల సమస్యను పరిష్కరించి తీరుతా, జిల్లా కలెక్టర్ను సంప్రదించిన ఎమ్మెల్యే వాసుపల్లి ముస్లిం నాయకులు. ఇవి ఇప్పటివరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.